హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. ఓవరాల్గా మనకు 4000+ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తానికి నిరుద్యోగ అభ్యర్థులకి మంచి గుడ్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ చెప్పొచ్చు. సో మొత్తానికి డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్లో ఈ ఖాళీలు ఉన్నాయి, ఇప్పటివరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, విద్యా అర్హత ఏంది, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఫుల్ఫిల్గా మనం షార్ట్కట్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా ఈ జాబ్స్ యొక్క డీటెయిల్స్ పరిశీలిస్తే మనకు ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ సంబంధించి లోయర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ పోస్టల్ అసిస్టెంట్, షార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి టోటల్గా 4000+ ఖాళీలతో మంచి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. పోస్టల్ అనుసరించి సంబంధించిన సబ్జెక్టులో ఇంటర్మీడియట్ తత్సమాన ఎగ్జామ్స్లో క్వాలిఫై కలిగి ఉండాలి. అయితే మిగతా డీటెయిల్స్ కోసం నోటిఫికేషన్ పీడిఎఫ్, అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అన్నీ మీకు చాలా బ్రహ్మాండంగా వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేశాము. మనకు ఫస్ట్ ఏజ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి 1 జనవరి 2022 నాటికి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అయితే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్ వరకు సరళింపు అయితే ఏజ్లో మినహాయింపు కల్పిస్తారు. శాలరీ వచ్చేసి 20,000 to 1,50,000 వరకు సాలరీస్ ఉన్నాయి. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైర్ 1, టైర్ 2, స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్, టైర్ 3 ఎగ్జామ్స్ ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. తెలుగు రాష్ట్రాల ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, చీరాల, రాజమండ్రి, తిరుపతి, కడప, కాకినాడ, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, తెలంగాణ సర్కిల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఈ ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ టైర్ 1 పరీక్షలు 1 అవర్ టైం ఉంటుంది, టైర్ 2 ఎగ్జామ్స్కి 2 అవర్స్ టైం ఇచ్చారు, టైర్ 3 ఎగ్జామ్స్కి 1 అవర్ టైం కేటాయించడం జరిగింది. సో టైర్ 1 ఎగ్జామ్ 2200 మార్కులకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో అడుగుతారు. తర్వాత క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి ఇంగ్లీష్, హిందీ మా మీడియంస్లో మాత్రమే ఉంటుంది. దీనికి నెగేటివ్ మార్క్స్ కూడా ఉంది. సో ఈచ్ అండ్ ఎవరీ మిస్టేక్కి ఒక హాఫ్ మార్క్ అనేది కట్ ఆఫ్ చేస్తారు. పరీక్ష సమయం మనకి 60 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజన్ నుంచి 25 క్వశ్చన్స్ ఇచ్చి 50 మార్క్స్ ఇస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ ఇచ్చి 50 మార్క్స్ కండక్ట్ చేస్తారు. కాంపిటేటివ్ ఆఫ్టర్నూన్ నుంచి 25 క్వశ్చన్స్ ఇచ్చి 50 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ నాలెడ్జ్ లాంగ్వేజ్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ ఇచ్చి 50 మార్క్స్ కండక్ట్ చేస్తారు. తర్వాత దీన్ని 100 మార్కులకు పెన్ అండ్ పేపర్ పద్ధతిలో ఎస్ఏ రైటింగ్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. పరీక్ష సమయం 60 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. టైర్ 1 ప్లస్ టైర్ 2లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని టైర్ 3 స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్కి ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు మాత్రమే ఒక 100 రూపీస్ ఫీ అడిగారు. మహిళా అభ్యర్థులకు కానీ, ఎక్స్ సర్వీస్ ఆర్మీ అభ్యర్థులు కానీ, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 1 రూపాయి కూడా ఫీ మాత్రం అడగలేదు. మనకు దరఖాస్తు మాత్రం 1 ఫిబ్రవరి 2022 నుంచి చివరి తేదీ వచ్చేసి 2022 వరకు అప్లికేషన్ అనేది లాస్ట్ ఎనఫ్ అవుతుంది. దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ అనేది చాలా ఫుల్ఫిల్గా మీకు వీడియో కింద ఫస్ట్ లింక్ అది ప్రొవైడ్ చేసాము. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.